ఎవరైతే ఈ యొక్క సామెతలను నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచన చేసి చదువుతున్నప్పుడు ఎస్ ఇందులో నుంచి నేను ఏదైనా నేర్చుకుంటాను నేర్చుకోగలను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు నేర్పిస్తుంది మీ జీవితాలను మార్చేస్తుంది ఉదాహరణకు మెచ్చుకు ఉదాహరణకు నేను ఒక చిన్న వాక్యాన్ని మీతో చెబుతాను ఒకని హృదయము 12వ అధ్యాయము 25వ వచనం ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును దయగల మాట సంతోషపెట్టును ఒకని హృదయంలోని ఒక విచారణ లేకపోతే బాధ వాడి యొక్క ఇబ్బంది వాడికి ఉన్నటువంటి కష్టము వాడి హృదయమును కృంగజేస్తుంది ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా లేకపోతే ఏదో నష్టం కలిగినప్పుడు ఏదో ఒక లాస్ మన జీవితంలో ఎదురైనప్పుడు మనం అనుకున్నది దొరకనప్పుడు మనం అనుకున్నది సాధించలేనప్పుడు మన హృదయంలో నిజంగానే ఒక బాధ కృంగిపోయేటువంటి బాధ మనకు ఉంటుంది ఆ బాధ మనలో ఉన్నప్పుడు ఆ బాధ మనకు కలిగినప్పుడు నిజంగానే మన యొక్క హృదయము కృంగిపోతుంది అయితే అటువంటి సమయంలో ఎవరైనా నీ స్నేహితుడు కావచ్చు నీ ఇంట్లో ఎవరైనా వ్యక్తి కావచ్చు నీకు తెలియని ఏ వ్యక్తి అయినా కావచ్చు తన ముఖము చిన్నబుచ్చుకొని తను బాధలో ఉండి కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్క దయగల మాట చాలు నిజంగానే ఒకవేళ నీ తల్లి అనారోగ్యంతో లేకపోతే బాధతో కృంగిపోతూ ఒకవేళ కనుక నీరసంగా ఉంటే నీ సహోదరి సహోదరుడే కావచ్చు నీ భార్య భర్తే కావచ్చు ఒకవేళ వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో వారు బాధపడుతూ ఏదో ఒక విషయంలో విచారణ చేస్తూ కృంగిపోతూ ఉంటే వాళ్ళు డల్గా లెథార్జిక్గా లేకపోతే వీక్గా ఉంటే వారితో మీరు మాట్లాడి ఒక్క దయగల మాట అమ్మా ఏం పర్వాలేదు నువ్వు అనుకున్న పని నీకు జరుగుతుంది అయ్యా ఏం బాధ లేదు దేవుడు నిన్ను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నువ్వు అనుకున్నది సాధించగలవు నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టు చాలు కొంచెం కష్టపడు చాలు ఇదిగో నీరస పడిపోకు నిమ్మల పడిపోకు అధైర్య పడకు ఏం పర్వాలేదు నిజంగానే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు లేదా నువ్వు పోగొట్టుకున్నది నీకు తిరుగు దొరుకుతుంది లేదా ఇదిగో ఈ యొక్క ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఇదిగో అమ్మ నువ్వు బాధపడకు నిట్టూర పడకు కలవరపడకు అని ఒక దయగల మాట ప్రేమగల మాట ఆ తల్లికి ఆ తండ్రికి ఆ యవ్వనుడికి ఆ యవ్వనస్థురాలికి కనుక మనం అందిస్తే చాలు వెంటనే కుతూహలపడిపోతారు ఉత్సాహపడిపోతారు సంతోషపడిపోతారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి ఒక దయగల మాట ఒక మనిషిని ఉత్సాహపరుస్తుంది లేవనెత్తుతుంది అధైర్యమును తీసివేసి ధైర్యమును నింపుతుంది ఆ యొక్క విచారణము తీసుకొని తీసివేసి సంతోషమును ఇస్తుంది కాబట్టి దేవుని యొక్క మాటలు ప్రతి మాట కూడా మనిషిని మార్చేవిగా ఉంటాయి పరిశుద్ధ గ్రంథమును చదివిన ప్రతిసారి కూడా ఆనందము ఉప్పొంగుతుంది దేవుని యొక్క మాటలు వినడానికి అయ్యా ఎంతటి గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి తెలుసా ఒక మాట లేక ఒక ఓదార్పు మాట లేక ఒక దయగల మాట లేక ఎంతమంది నరకం అనుభవిస్తున్నారు ఎంతమంది కృంగిపోతున్నారు ఎంతమంది మరణ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉంటున్నారు ఎంతమంది తమను తాము చంపుకుంటున్నారో తెలుసా ఒక దయగల ప్రేమ గల మాట లేక దొరకక ఇదిగో సోదరి సోదర మనతో ఉన్నవారు నిజంగా సంతోషంగా ఉండాలని మనం అనుకోవాలి బాధలో ఉన్నవారు ఏ మతమైనా ఏ కులమైనా ఎటువంటి జాతి అయినా వారికి ప్రోత్సాహాన్ని మనం అందించాలి వారికి మనము చేయుతనియాలి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారితో మాట్లాడాలి ఇదిగో అమ్మ దేవుడు నీకు అన్యాయం చేయడు దేవుడి మీద విశ్వాసం నుంచి దేవుడి మీద నీ భారం నుంచు అని మనం వారితో మాట్లాడాలి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీ నమ్మకాన్ని వమ్ము చేయదు దేవుడు అని మనము
వారికి ఒక దయగల మాట, ప్రేమగల మాట వారికి ఇవ్వాలి. ఇంట్లో ఉన్నవారినైనా సరే ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా మాట్లాడితే అన్నీ చక్కబడతాయి. మంచిగా అర్థం చేసుకుంటే చాలు, అన్నీ చక్కబడతాయి. దేవుడు మనతో ప్రతిదినము మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యొక్క వాక్యము చాలా గొప్పది. మనిషి మనసు మారాలి అనంటే నీ మతాన్ని కులాన్ని పక్కన పెట్టి ఇదిగో బైబిల్ని చదువు. నాకేదో కావాలి, నేనేదో నేర్చుకోవాలని ఇదిగో బైబిల్ని కొనుక్కొని లేదా నీ స్నేహితులను ఒకసారి బైబిల్ అడిగి తెలుసుకొని చదువు. నీ హృదయము తప్పకుండా మారుతుంది. నేను నా అడిగిన ప్రార్థనలో ఎప్పుడు ప్రార్థన చేస్తాను, సహోదరులైన అందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు భాగ్యం కలగజేయండి దేవా. వారి మనోనేత్రములు తెరవండి. కనీసము క్రీస్తుని తెలుసుకోవడానికైనా, బైబిల్ని చదవడానికైనా వారికి అవకాశాన్ని దయచేయండి అని నేను ప్రతిరోజు నా ప్రార్థనలో ఆ తండ్రిని వేడుకుంటాను. ఆ దేవుని నేను ప్రార్థిస్తాను. మీరు కూడా మీ స్నేహితుల కొరకు, మీ బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయండి. వారితో మాట్లాడండి. వారు బాధలో ఉన్నప్పుడు వారి కొరకు మీరు ప్రార్థన చేసి వారితో నాలుగు మాటలు పంచుకోండి. వారికి చేయితనేంటి, దయగా ప్రేమగా వారితో మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లోక మందన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. నడిపిస్తున్నారు, నడిపించండి. బలపరుస్తున్నారు, బలపరచండి తండ్రి. ఎంతమంది అయితే ఇగో కరోనాతో బాధపడుచున్నారు, వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది అయితే పడకలలో ఉన్నారో తండ్రి, వెంటిలేటర్స్లో ఉన్నారో తండ్రి, వారిని నయపరచండి, వారు బాగుపరచండి, వారి కుటుంబాలను ఓదార్చండి. ప్రపంచానికి, దేశానికి కావలసిన శాంతిని మీరు దయచేయండి. ఇదిగో ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది అయితే నాయకులుగా, ప్రధాన యాజకులుగా అనగా ఎంతమంది అయితే ఇదిగో ప్రజలను పరిపాలించే స్థితిలో ఉన్నారో తండ్రి, వారందరికీ జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. మంచి ఆలోచన శక్తిని దయచేయండి. ప్రజలను, బీదలను మోసం చేయకుండా ఖచ్చితంగా న్యాయవిధులను పాటిస్తూ వారి న్యాయవిధులను నిర్వర్తించే వారిగా ఉండటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీతి నిజాయితీ కలిగి బ్రతకడానికి సాయం చేయమని, మీరే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని క్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్.